అందరికీ నమస్కారం. మన హిందూ పురాణాలలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉండాలో కథల రూపంలో కళ్లకు కట్టినట్టు వివరించారు. భార్యాభర్తలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకుని ప్రతి భార్యాభర్త నడుచుకున్నట్లయితే విడాకులు అన్న మాటకు ఛాన్సే ఉండదు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఏ విధంగా ప్రేమాభిమానాలను కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథని ఆదర్శంగా తీసుకుని నడుచుకున్నట్లయితే ఏ విధమైన సమస్యలు కూడా వైవాహిక జీవితంలో దరిచేరవు. ఈ కథ విన్నవాళ్ళకి కూడా మంచి పుణ్యఫలం లభిస్తుంది. ఇక విషయానికి వస్తే, దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. సతీదేవికి యుక్త వయస్సు రాగానే శివుని పట్ల ఇష్టాన్ని పెంచుకుంటుంది. మహాశివుడు సతీదేవిని మెచ్చి వరించాడు. దక్ష ప్రజాపతికి తన కుమార్తె పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా సతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. శివుడు ఏమీ లేని భికారి అని, శ్మశానంలో తిరుగుతుంటాడని, శరీరంపై బూడి తప్ప మరేం ఉండదని దక్షునికి చాలా చిన్నచూపు ఉండేది. ఇక ఇది ఇలా ఉండగా ఒకనాడు మునీశ్వరులందరూ కలిసి జరుపుకుంటున్న యాగానికి అనేక మంది వెళతారు. వారితో పాటు దక్ష ప్రజాపతి కూడా వెళ్తాడు. ఎంతో గొప్పవాడనే దక్ష ప్రజాపతిని అందరూ సదారంగా ఆహ్వానిస్తారు, మాట్లాడతారు. కానీ అక్కడ ఉన్న మహాశివుడు ధ్యానంలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు. అది దక్షునికి తీరని అవమానంగా తోచింది. బికారైన తన అల్లుడికి ఇంత అహంకారం ఏమిటని ఆగ్రహించి కోపావేశంతో విపరీతంగా శివుణ్ణి నిందిస్తాడు. అది గమనించిన శివుని వాహనం నందీశ్వరుడికి కోపం ముంచుకొచ్చి దక్షుణ్ణి శపిస్తాడు. అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెడతాడు. అయినప్పటికీ దక్షునికి కోపం తీరలేదు. శివుణ్ణి అవమానించడానికి పనిమాల మహాయజ్ఞం ప్రారంభిస్తాడు దక్షుడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురు సతీదేవిని, పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. తన తండ్రి యజ్ఞం తలపెట్టింది పరమశివుణ్ణి అవమానించేందుకు అన్న విషయం సతీదేవికి తెలియక తమను యజ్ఞానికి పిలవనందుకు బాధపడసాగింది. కానీ పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటా అని తనకు తాను సర్ది చెప్పుకుని పుట్టింటిపై తనకున్న ఇష్టం వలన యజ్ఞానికి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుని ఆ విషయాన్ని పరమశివునికి చెబుతుంది. అప్పుడు పరమశివుడు, సతీ, నీ తండ్రి అల్లుడైన నన్ను కాదు కదా, చివరికి కూతురువైన నిన్ను కూడా పిలవలేదు. పిలువని పేరంటానికి వెళ్ళడం తగదు. వెళితే నీకు పరాభవం తప్పదు అని పరమశివుడు సతీదేవికి చెప్పాడు. పుట్టింటి పైన ఉన్న ఇష్టంతో సతీదేవి శివుని మాటలు వినకుండా శివునికి నచ్చ చెప్పి ఎంతో సంతోషంతో పుట్టింటికి వెళ్ళింది. అలా వెళ్ళిన సతీదేవిని అక్కడ ఎవరూ ఆదరించలేదు, కనీసం పలకరించనైనా లేదు. పైగా మహాశివుడు చెప్పినట్టుగానే పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ వచ్చావా అంటూ అపహాస్యం చేశారు. అంతకు మించి దక్షుడు పరమశివుణ్ణి తోలనాడి అందరి ముందు హేళన చేశాడు. సతీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. భర్త వద్దని చెప్పిన తన మాట వినకుండా వెళ్ళినందుకు మహాశివుణ్ణి కూడా అవమానించి మాట్లాడిన మాటలకు అక్కడ తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది. సతీదేవితో పాటు తన భర్త కూడా తను చేసిన పనికి మాటలు పడాల్సి వచ్చినందుకు ఎంతగానో మనసులో కుమిలిపోతుంది. ఇక ఆ బాధను తట్టుకోలేక అక్కడే ఉన్న యజ్ఞగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. విషయం తెలుసుకున్న మహాశివుడు విపరీతమైన ఆగ్రహంతో తట్టుకోలేనంత బాధ ఆవేశాలతో తన జటాజూటం నుంచి ఒక జటను తీసి విసిరి కొడతాడు. అందులో నుంచి వీరభద్రుడు, భద్రకాళి ఉద్భవించి దక్షుణ్ణి సంహరించారు. పరమశివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత సతీవియోగంతో ఆమె యొక్క మృత శరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్షణాకార్యాన్ని పక్కన పెట్టి సతీ శరీరాన్ని భుజంపై వేసుకుని తిరుగుతూ ఉన్న మహాశివుని యొక్క బాధను గమనించిన దేవతలందరూ శ్రీ మహావిష్ణువుతో ఈ విషయాన్ని చర్చించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అతి శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని సతీదేవిపై ప్రయోగించగా సతీదేవి శరీరం 18 భాగాలుగా తెగి వివిధ ప్రాంతాల్లో పడుతుంది. ఆ విధంగా పడిన సతీదేవి శరీర భాగాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ శక్తిపీఠాలు మన దేశంలోనే కాకుండా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. సతీదేవి యొక్క తన శరీరాన్ని సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణువు ఖండించిన తర్వాత
కొంతకాలానికి హిమవంతుని కుమార్తెగా సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. హిమవంతుడు పర్వతరాజు కాబట్టి పార్వతీదేవిగా పేరు వచ్చింది. ఈ విధంగా హిమవంతునికి జన్మించిన పార్వతి ఘోరమైన తపస్సు చేసి పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.